రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమంది రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చేమంటే సర్కారు చెప్పాలి. 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు. ఎంతమందికి రైతు భరోసా ఇచ్చినారు రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. ఇలా అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్నాలకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. తరుగు తాలు తేమ లేకుండా పండించిన ప్రతి పంట గింజ కొట్టామన్నారు. తరుగు పేరుతోని తాలు పేరుతోని మన రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. ఆడతామని ఆలస్యం పెట్టారు రేవంత్ రెడ్డి. నేను ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. సంక్రాంతికి నీకు డెడ్ లైన్, సంక్రాంతికి డెడ్ లైన్. ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం, ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం. మనమంటే గంగిరద్దులో ఉన్నాం కదా, భారతీయ జనతా పార్టీలు గంగ అచ్చొచ్చిన ఆంబొత్తులుగా తెలంగాణ రాష్ట్రం దోచుకున్న దొంగలు మీ కాంగ్రెస్లు. అదే మీ గంగిరద్దులు మమ్మల్ని అన్నారు కదా మీరు అంటున్నారు. సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి. సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద తిరగడం, ప్రతి గల్లీలో పరిశీలిస్తాం, ప్రతి వీధిలో పరిశీలిస్తాం, ప్రతి గ్రామంలో పరిశీలిస్తాం, ప్రతి మండలంలో పరిశీలిస్తాం. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత నీది. లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలి. మహిళలను మోసం చేశారు. పెళ్ళైతే తులం బంగారం అన్నారు. ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఇంటికి వచ్చిన కోడలకు 2,500 రూపాయలు ఇస్తారు. ఎంతమంది కోడలకు ఇచ్చారు? అవ్వా తాతలకు, అత్తలకు, మామలకు 4,000 రూపాయలు ఆశ్రయం పెన్షన్ ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఇలా స్కూటీలు ఇస్తున్నారు, యువతకు స్కూటీలు ఇస్తున్నారు. ఎంతమంది స్కూటీలు, ఎంతమంది స్కూటీలు ఇచ్చారో ఒక్కసారి తెలంగాణ మహిళా సమాజ ఆలోచించాలి. ఇలా అమ్మలక్కలందరూ కూడా, అవ్వలు తాతమ్మలందరూ కూడా టీవీల దగ్గర చూస్తున్నారు. ఈ 100 రోజుల పాలన అని చెప్పి, ఈ సంవత్సర పాలన అని చెప్పి విజయోత్సవం చేసుకుంటారు. కనీసం ఇప్పుడున్న ఆసరా పెన్షన్లు ఇస్తారా మాకు? మాకు తులం బంగారం ఇస్తారా మాకు? మాకు స్కూటీలు ఇస్తారా మాకు అని చెప్పి 2,500 రూపాయలు ఇస్తారా అని చెప్పి అమ్మలక్కరు, అవ్వలు, తాతలందరూ కూడా కళ్ళలో కొవ్వొత్తులు లెక్క పెట్టుకొని చూస్తున్నారు కదా. కానీ దాని గురించి రేవంత్ రెడ్డి సర్కారు మాట్లాడుతున్నారు. ఇదే సరూర్ నగర్ స్టేజ్ నుంచి ఇలా యూత్ డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళ 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 55,000 ఉద్యోగాలు ఇస్తామంటుండ్రు రేవంత్ రెడ్డి అంటే పెద్దపల్లి పోయినట్టు. ఇవాళ 100 రెస్తారు రేవంత్ రెడ్డి అబద్ధాలే, 100 రెస్తారు రేవంత్ రెడ్డి అబద్ధాలే. అరే టీఎస్పీఎస్సీ చైర్మన్ నిన్న కాకమని చెప్పాడు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆయన దిగిపోగా చెప్పాడు, మేము కేవలం 13,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సాక్షాత్తు టీఎస్పీఎస్సీ చైర్మన్ చెప్తే రేవంత్ రెడ్డి మాత్రం 55,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఏ దేశంలో ఇచ్చిన, బంగ్లాదేశ్ ఇచ్చిన, పాకిస్తాన్ ఇచ్చిన ఉద్యోగాలు చెప్పండి. టీఎస్సీపీఎస్సీ చైర్మన్ చెప్తున్నాడు 13,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. నువ్వు డిఎస్సీ పెట్టిన కావచ్చు, డిఎస్ఓ 12,000 మొత్తం అంతా తిప్పి తిప్పి కొడితే ఒక 23,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇలా 55,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ సర్కారు 8,000 ఉద్యోగాలు, 10,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చగలదా? నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రోజ్గార్ మేళా పేరుతోని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం కలదా? నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎక్కడ పేపర్ లీక్ కాలే, ఎక్కడ పైరోల్ కాలే, డైరెక్ట్ వెహికల్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన కలదా? నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నువ్వు ఇచ్చింది 20,000 ఉద్యోగాలు అయితే 50,000 ఉద్యోగాలు అని చెప్పారు మోసం చేస్తున్నావు. నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నావు. ఒక్కొక్క యువకునికి ఇవాళ 48,000 రూపాయలు ఈ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నట్టు మనకి 48,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇస్తాను. ఇవ్వలే ఇలా ఉన్న కంట్రాక్ట్ ఉద్యోగాలు దాదాపు 6,000 మందిని ఉద్యోగాలు తొలగించినట్టు మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఒక్కసారి యువత గుర్తించుకోవాలి. ఉద్యోగాలు ఇవ్వక మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ లో 29 జీవో పెట్టాడు, 46 జీవో అన్నాడు. కొత్త జీవోలు తీసుకొచ్చి ఇలా నిరుద్యోగ యువతను ఏ విధంగా మోసం చేస్తుందో, రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా మోసం చేస్తుందో. ఆ రోజు వచ్చిండు రాహుల్ గాంధీ వచ్చిండు, సెంట్రల్ రెడ్డి అడ్డుపడి ఉన్నాడు, వాళ్ళ బాధలు చూసిండు. ఇలా బాధలు చూసి ఉద్యోగాలు మేము ఇస్తామని, ఇవాళ ఉన్న ఉద్యోగాలు కూడా ఒట్టి నిరుద్యోగ యువతను ఏ విధంగా బాధ పెడుతుండో ఒక్కసారి ఆలోచండి. ఇలా చిక్కనపల్లి చౌరాస్తాలో, అమీర్పేట చౌరాస్తాలో, సంజయ్ నగర్ లో ఇలా టాస్క్ ఫోర్స్ లో మొత్తం కోచింగ్ సెంటర్లన్నీ ఖాళీపోయినాయి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఇప్పటిదాకా కోచింగ్ల పేరుతో కేసీఆర్ మూర్ఖత్వం వల్ల
ఇలా మేము మోసమైనం, మళ్ళీ మా కూలీనాలు వేసుకుని మా తల్లిదండ్రులకు భారం కాలం, మాకు కోచింగ్ వద్దు, ఈ ఉద్యోగాలు మా నా బతుకులు సర్వనాశనం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అని. ఇలా కనీసం కోచింగ్ తీసుకోవడానికి కూడా విద్యార్థి యువత బాధపడుతుంటే ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత ఆగ్రహంగా ఉన్నారు. ఒక్కసారి వచ్చారు ఇలా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వలన, ఇలా యాజమాన్యాలు విద్యా సంస్థలు నడపకపోవడం వలన ఇలా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారింది. 7,000 కోట్ల రూపాయలు ఇలా బకాయిలుంటే కనీసం ఒక్క పైసా ఇవ్వకపోవడం, ఇలా పాఠశాలలు నడిచే పరిస్థితి లేదు, చాక్ పీసులు డస్టర్లు కూడా కొనే పరిస్థితి లేదు, ఉద్యోగ భర్తీలు చేస్తాడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలే, ఇలా పాఠశాలలో కనీస సౌకర్యాలు లేదు, గురుకుల పాఠశాలలో ఎప్పుడు ఏ రోజు ఫుడ్ పాయిజనింగ్ సమస్య వస్తుంది ఇబ్బంది వస్తుందని ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి గురుకులాల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ పోస్టులు భర్తీలో ఉద్యోగులకు వేసినటువంటి 4 DA ఇంకా బకాయి ఉన్నారు, వాళ్ళకు ప్రమోషన్ లేవు, PRC లేదు, 317 GO పేరుతోని ఇలా ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేస్తే 317 GO వ్యతిరేక ఉద్యమం చేసి జైల్లో పోతే ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు. 317 GO మూర్ఖత్వం స్థానికత కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొట్టా రాష్ట్ర పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ రోజు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు 317 GO గురించి కనీసం మాట్లాడిన పాపనపలేదు. ఇప్పటికీ చెట్టుకోలు పుట్టగోలే ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఇలా ఉద్యోగస్తులను కలిసే ఒక్కసారి తెలిసే వాళ్ళకు కుదరదు. వాళ్ళకి డిఎల్ ఇస్తలేడు, వాళ్ళకి ప్రమోషన్ లేవు, ఇట్లా ఏ వర్గం చూసినా కూడా కనీసం వాళ్ళ గురించి పట్టించుకుంటే పాపనపలేదన్నా.